చేపడికి పేచీ పంపిస్తుంది.
విషయాలు చెప్పినా ఇదే కథ. మీరు మీకు మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా సమకాలీన, కానీ వీడు అజ్ఞానే అయినా ఎందుకని అనాత్మలను ఆత్మగా స్వీకరిస్తున్నాడు కనుక ఈ క్రియలు దేని ఎందుకు ఉంటాయి? అనాత్మల ఎందుకు ఉంటాయి? చలనము అంతా అనాత్మలయందే ఉంటుంది, ఆత్మయందు ఏ చలనము ఉండదు. కాబట్టి అనాత్మలై ఉండి క్రియలను చేస్తూ ఉండే ఈ కారకములు అంటే ఏజెంట్స్, దేహము ఇంద్రియము మనస్సు ఇత్యాదు, వీటిని ఆత్మని భ్రమపడి వాడిని మాత్రమే సర్వకర్మ సన్యాసము సంభవము కాదు. ఎందుకంటే మనం బతుకున్నంత కాలం మనం చేస్తూ ఉంటాం. అదే అజ్ఞాన పరిస్థితి. ఇంకా జ్ఞాన పరిస్థితికి రండి, నేను కన్ఫ్యూషన్ లేకుండా తెలుస్తున్నాండి. జ్ఞాని దగ్గరికి రండి. జ్ఞానికి ఇంద్రియములు దేహము మనస్సు ఆత్మ కాలము అని తెలుసుకుంటాడు. అది జ్ఞానం. అంటే జ్ఞానం అంటే డిగ్రీ పట్టుకొచ్చిన వాళ్ళని కాదు, ఈ అనాత్మలను అనాత్మలుగా గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు వాడు జ్ఞానం. అంటే వాడికి నేను ఇవి ఏమిటివి? మనస్సు ఇంద్రియము దేహము నేను ఇవి. ఆ గ్యాప్ ఆ గ్యాప్ ఉన్న కారణంగా అవి దేహము ఇంద్రియము మనస్సును ఘటిస్తూ ఉండే క్రియలు అది నేను చేస్తున్నాను కావు, ఇవి ఎలా నడుస్తూ ఉంటాయి, నేను చేసేది కావు, నావి కావు, నేను కావు. కాబట్టి కర్మ సన్యాసం అయిపోయింది. జ్ఞానము చేతనే కర్మ సన్యాసం. అక్కడ పర్సు ఉంది, ఈ పర్సు నాది అన్నాడు. వాడు ఎవరో వచ్చి ప్రూఫ్ చేస్తానో నీ కాదన్నాడు. వాడు ప్రూఫ్ చూపించడం మొదలు సరే నాది కాదు, అది ప్రూఫ్ చూపించాక అలా ఉండకూడదు. ఇంకొకడు ఆ పర్సు మీద అంటే నాది కాదు అని చెప్పాడు, నాది కాదు. కాబట్టి అతనికి త్యాగం చేయాల్సిన అవసరమే లేదు, త్యాగం అయిపోయింది అంతకుముందు, ఏదో దృష్టాంతం సోటేటట్లేదు. కాబట్టి జ్ఞానికి మాత్రమే సర్వకర్మ సన్యాసం సంభవము, అజ్ఞానికి సర్వకర్మ సన్యాసం ఎన్నటికీ సంభవము కాదు. ఆ ఈ విషయాన్ని తరువాత శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. అది భాష్యకారులు ఉంటారు. తదే తదితర ఈ శ్లోకై దర్శయతి. ఆ ఈ విషయమును తరువాత శ్లోక ఉత్తర అంటే తర్వాత వచ్చి ఉత్తరం వైపు ఉన్న శ్లోకాలు ఉంటారు. తర్వాత వచ్చి తర్వాత వచ్చే శ్లోకాలలో శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నాడు అంటే ఈ కర్మలు అనేవి ఎక్కడ ఉంటాయి, ఈ కర్మలు వేరే ఎందుకు ఉంటాయి, అవి ఏమిటండి, అవన్నీ కూడా అనాత్మలే. కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్మ అనేది ఏమీ లేదు. కాబట్టి ఆత్మస్వరూప జ్ఞానం గలవాడికి కర్మ సన్యాసం అయ్యకూడదు. ఆత్మస్వరూప జ్ఞానం లేని వాడికి కర్మ సన్యాసం కుదరనే కుదరదు అని తేలి. ఈ రోజుల్లో ఎవరు నేను ఇలా అనుకుంటాను, నాకు ఇదో చేస్తాను. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ ప్రచారకులు అందరూ ఉన్నారు, కర్మ ప్రచారకులు ఉన్నారు, కర్మాన్ని మతాన్ని ప్రచారం మతాన్ని ప్రచారం చేస్తారు, మంచితనాన్ని ప్రచారం చేయాలి. చూసారు మతం ప్రచారం చేస్తారు. ఒక పెద్ద ఆయన వస్తారు, పెద్ద మంది మార్పడంతో వస్తారు, వచ్చి మొత్తం ఊళ్ళంతా ఊరంతా కూడా కలిచి వేసి అక్కడ ఉన్న పెద్దల్ని చిన్నగా అందరినీ పోటేసి మీరందరూ ఈ పూజలు చేసుకోండి, ఈ దేవాలయం కట్టండి, ఈ గుడికి వెళ్ళండి, ఈ స్నానం చేయండి అని ఇలా మతాన్ని ప్రచారం చేస్తారు. మతం ప్రచారం అంత అవసరమే, ఎందుకంటే గుడికి వెళ్ళమని ఆయన చేయకపోవాలి, వీళ్ళందరూ వెళ్తూనే ఉంటారు, నెల ఎక్కడి దొస్సుకి తిరుపతి వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు ప్రత్యేకంగా పనిపెట్టుకునే తిరుపతి వెళ్ళే భక్తులు అటు మేము బస్సులో తీసుకెళ్తాము అని మీరు మొదలు పెట్టకూడదు. ఇది నాట్ నెసెసరీ. ఇప్పుడు పీఠాధిపతి గారు వచ్చి వెంకటేశ్వర స్వామికి మేము సేవ చేయాలని నిర్ణయించుకున్నాము అని ప్రకటించి ఏమి సేవ చేస్తారంటే భక్తులని వస్తువులు తిరుపతి తీసుకెళ్తారు. అది అక్కర్లేదు, వాళ్ళ వాళ్ళ పట్టాలు వాళ్ళకి పడతారు. మీరు నెత్తిమీద వేసుకుని చేస్తారంటే వాళ్ళు మీరు అంటే వస్తారు, దానిపై సందేహం లేదు, కానీ అవసరం లేదు. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, కార్లలో వెళ్ళిపోతారు. ఇవేమక్కర్లేదు, సొంత కారులో ఇందులో నలుగురికి తిరుపతి వెళ్తుంటారు. అంటే మీరు ప్రచారం చేయాలి. మీరేం ప్రచారం చేయాలి? నాయనారా మీరు ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ కట్టకపోవడమే గవర్నమెంట్ ఏదో అపరాధం మాత్రమే.
కర్తవ్య కర్మలు ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రాద్ధం చేయండి అని ప్రచారం చేయడం ఒక ఎత్తు, బ్రతుకున్న తల్లిదండ్రులకి సేవ చేయండి అని చెప్పడం ఇంకొకటి. దానికి దీనికి తేడా లేదు. అయ్యా మొక్కలు పాతండి, మొక్కలు విరిచేయకండి, ప్రభుత్వ భూమిని ఆక్రమించకండి, ఇవన్నీ చేయద్దు, ఇవన్నీ ఇలాంటి ప్రచారం. కట్నం పుచ్చుకోకండి, కట్నం ఇవ్వకండి, వంశం పుచ్చుకోకండి, వంశం ఇవ్వకండి అని చెప్పద్దు. ధర్మాన్ని ప్రచారం చేయాలి, మతాన్ని ప్రచారం చేయడం కాదు. కాబట్టి సమాజంలో ఈ విధమైన ప్రచారం చేయటం తోటి అసలు తాను కర్తయా కానా, నేను కర్తనా కానా అనే విచారము ఎక్కడ విచారము. ఈ ప్రచారంలోనే సరిపడింది. భక్తులందరూ సుఖాలు భక్తులందరూ కూడా ఈ హడావుల్లో పడిపోయారే తప్ప మేము కర్తలమా కానా. నేను అనగానే దేవుడు అంటే ఏమిటి మాత్రం విచారం చేయదండి. దేవుడు అంటే ఏమిటో విచారం చేయాల్సిందా? మీకు పెళ్ళేది కాబట్టి దేవుడు కూడా పెళ్ళేది, మీకు బాగుపడుతున్నాడు కాబట్టి దేవుడు కూడా బాగుపడుతున్నాడు, మీరు బాగుపడుతున్న మమ్మల్ని పీడిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు బాగుపడుతున్నా కూడా దేవుడిని పీడిస్తాడు. శ్రీకృష్ణుడికి ఆ రుక్మితో పెద్ద తంట, అప్పుడు బాగుంటుంది వాడిని దెంపకాయ కొట్టడానికి లేదు, నెత్తి మీద పెట్టుకుంటుంది. దెంపకాయ కొట్టి ఈ అమ్మగారు పోతారు పక్కనే కూర్చొని ఉంటున్నాడు రుక్మునిగా. వాడిని నెత్తి మీద పెట్టుకుందామంటే వాడు దుర్మార్గుడు. ఏం చేద్దాం, ఆయనే కొట్టడానికి పోతాడు, మన పంట పట్టే అయ్యాడు. కాబట్టి మేనత్త కొడుకు పెళ్లి చేసుకొచ్చే తెలుస్తే మూడు వారు ఎవరో సలహానికి వెళ్ళారు. మేనత్త కొడుకు ఇవ్వాలి మేనరికం, మేనరికం చేసుకొచ్చా చేసుకోకూడదా అని ఎవరో సలహాలు. నేను అన్నాను చూడయా శ్రీకృష్ణుడి కుటుంబంలో ఉంది మేనరికం, ఆ వివరాలు నాకు గుర్తు లేదు. మొత్తానికి శ్రీకృష్ణుడి కుటుంబంలో వాడెవడో ఆ మేనరికం చేసుకున్నాడు, అది ఆ వివరాలు గుర్తు లేవు. ఆ రుక్ని కొడుక్కి ఏదో అయింది పెళ్ళి, అది మేనరికం పెళ్ళి, ఎదురు మేనరికం కూడా పైగా. కాబట్టి అది తప్ప ఉప్ప అని నన్ను అడిగితే నేనేం చెప్పను, జెనెటిక్ సైన్స్ ప్రకారం కరెక్ట్ కాదు అది చెప్పండి. కాబట్టి జనాలు ఈ హడావిలో పడిపోయారే తప్ప దేవుడు అనగానే కవలాక్కర్లేదు. దేవుడు అనగానే ఇది నెససరీ అన్నాడు, ఏం నెససరీ. నేను ఎవరు, నేను కర్తనా కానా, ఈ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి విచారణ మనవాళ్ళు మానేశారు. వాళ్ళు లౌకిక కర్మలతో పాటుగా ఈ క్రియాకలాపాలను ఎత్తున వేసుకుని కాక్షణం చేస్తూ ఉన్నాం. మంచిది, ఇప్పుడు సమావేశంలో చర్చ అది చర్చ. కర్త ఎవరు, నేను కర్త. మహాభారతంలోని సంబోధించాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని. అంటే మంచి బలమైన భుజములు గలవాడా, తన గట్టి చేతులు గలవాడా, అంటే కర్మలోకి బాగా బలంగా చేసుకొని ఉండవు అని అభిప్రాయం మహాభావంలో. కర్మకి ఏదైనా ఏ కర్మ అయినా, లౌకిక కర్మ అయినా కావచ్చు, వైదిక కర్మ పూజాదికము కావచ్చు, అంటే లోక వ్యవహారంలోని కర్మలు క్రియలు చేస్తూ ఉంటారు యాక్షన్స్, తర్వాత పూజాదికము యాక్షన్స్ చేస్తారు. ఈశ్వరారాధన రూపమైన కర్మలు అవి ఏమైనా ఏ కర్మకైనా ఐదు హేతువులు ఉంటాయి. పంచ కారణాన్ని కర్మకి ఐదు హేతువులు ఉంటాయి. మేరీ బోధ బోధగా ఎప్పుడు మేము అనుకోలేదే మన అదే మీరు నేను చెప్తాను మీరు తెలుసుకోండి. మే నీ బోధ మే నేను చెప్తున్నానయా నువ్వు తెలుసుకో. ఐదు ఉంటాయి కర్మకి హేతువులు. మనం అనుకుంటున్నాం ఒక్కటే ఉంటుంది, ఆ ఒక్కటే నేను అనుకుంటాను. ఒక కర్మ కటిల్లడానికి ఒక హేతు ఉంటుంది, అది నేను పెళ్ళ
పెళ్ళి అయింది. ఇన్నింట్లో ఆయన పాత్ర ఒక చిన్న పాత్ర, వంట బ్రాహ్మణులు వంటలు చేయాలి, ఎన్నో ఉంటాయి, లేకపోతే క్యాటరింగ్ కూడా ఎన్నో ఏర్పాటు చేయాలి. ఒక్క ఈ నుంచి నేను పన్నెండు ఆగేస్తే పెళ్ళి అయిపోను. ఐదు ప్రధానమైన కారణాలు ఉంటాయి ఈ కర్మలు చేయడానికి. ఈ మాట ఎక్కడ చెప్పారు? భోక్తాన్ని అలా చెప్పారు. ఎక్కడ చెప్పారు? సాంఖ్యే. సాంఖ్యం అంటే వేదాంతం అని అర్థం. సాంఖ్య శబ్దాలు వేదాంతము అర్థం. జ్ఞానము, జ్ఞానము ఎక్కడ చెప్తారు? కర్మలో, కర్మకాండలోనా ఉపాసనలోనా వేదాంతంలో. కాబట్టి సంఖ్య అంటే జ్ఞానం. జ్ఞానమును బోధించే వేదాంత శాస్త్రంలో చెప్పారు. ఈ వేదాంత శాస్త్రం ఎలాంటి తెలిసినా కృతాంతే, మీకు కర్మబంధాన్ని ఇది అర్థం చేస్తుంది. మీరు కర్మలు చేయడం, ఆ పుణ్యకర్మలు అంటే మొదటి సంకేతం, పాపకర్మలు అంటే ఇది ఒక సంకేతం. పుణ్యకర్మలు చేసుకుని స్వర్గంలో పడి ఏడుస్తూ ఉంటాం, పాపకర్మలు చేసుకుని నరకంలో పడి అపోరు. రెండు ఒకటే. ఇప్పుడు ఒక ఆయన ఉద్యోగం చేయడానికి సోమాలియా వెళ్ళాడు, సోమాలియాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొక ఆయన దుబాయ్లో చేస్తున్నాడు. ఇద్దరు ఉద్యోగం, ఇద్దరికి తప్ప, ఇద్దరికి కానీ సోమాలియాలో ఉద్యోగం చేసేవాడు నేను నరకంలో ఉన్నాను అనుకుంటున్నాడు, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నవాడు నేను త్రిశంకు స్వర్గంలో ఉన్నాను వాడు, అమెరికా వాడు స్వర్గంలో ఉన్నాను వాడు. అందరూ చేసింది చాకరీయే, ఏదైనా బంధమే. ఈ బంధం నుంచి బయటపడ్డాడు. అలా దుబాయ్ వాడు రిటైర్ అవ్వాలని అనుకుంటాడు అనుకున్నా, ఈ ఉద్యోగానికి పాటలు చాలిద్దామనే ఒక ముసుగు వాడు కలుగుతుందని అమెరికా వెళ్ళి స్వర్గంలో ఉన్నా విసుగు తప్ప. అసలు ఈ బంధం నుంచి బయటపడ్డాడు లాగా ఉందా ఉంది. ఏమిటది? జ్ఞానం. సాంఖ్యే కృత అంతే, కృతము అంతము చేసే వేదాంత శాస్త్రము ఈ కర్మ మీమాంస చేశారు. చేసి ఆత్మ ఎందు కర్మను మేము అని చెప్పడం కోసం చేశారు ఆ మీమాంస. అక్కడ చెప్పారు ఎవరి ఐదు కారణాలు ఉన్నాయో కర్మకి. ఐదు ఉన్నాయా? నేనే ఒక్కడే కారణమేమో నేను అనుకుంటున్నాను. ఐదు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఎందుకో చెప్పండి. సర్వకర్మణాము సిద్ధయే, ఏ కర్మలైనా సరే అవి సిద్ధించాలంటే ఐదు కారణాలు కావాలి. నేను చెప్తాను వినవయ్యా అని శ్రీకృష్ణుడుతో, శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. భాష్యకారం పంచ ఇమాను, ఈ ఐదు, ఈ ఐదు అంటే ఏ ఐదు? ఏ ఐదు? పక్ష్యమానాన్ని చెప్పబోయే ఐదు, చెప్పబడబోయే ఐదు. హే మహాబాహో, ఓ గొప్ప భుజములు గలవాడ, నా అభిప్రాయం ఏంటంటే నాకు మంచి బలమైన భుజములు గలవు. నేను ఎడమ కుడి కూడా బాణాలు విడిచిపెట్టేసి నేను యుద్ధకర్మని చేసేస్తాను అని అనుకున్నాడు. అది అంత సరళం కాదు, అంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి అనే అభిప్రాయం. కాబట్టి కొంచెం గమనించు. హే మహాబాహో, కారణాలు నిర్వర్తకాన్ని, కారణము అంటే నిర్వర్తించేది, అంటే వాటిని ఘటిల్ల చేసేది. ఇప్పుడు అన్నం వండాలనుకోండి, ఐదు కారణములు ఉన్నాయి. అంటే ఐదు ఏంటి? గ్యాస్ ఉంది, పాత్ర, అదే ప్రెషర్ కుక్కర్, బియ్యము, ఇలాగే ఇవన్నీ ఉండాలన్నారా? నేను ఉన్నాను మొన్న అంటే అన్నం వచ్చేస్తుందా? కాబట్టి ఐదు నిబోధ తెలుసుకో. మే మమ ఇది, నా వచనమును బట్టి నువ్వు తెలుసుకో. మే మమ వచనా మనం చెప్పుకోవాలి, నేను చెప్తాను నువ్వు తెలుసుకోవాలి. అలా ఎందుకు చెప్పడం? అలా ఎందుకు అన్నా చెప్పేయచ్చుగా. నేను ఇప్పుడు మీకు పాఠం చెప్తాను, మీరు వినండి అని ఎందుకు అన్నా? నువ్వు చెప్పబోయేది పాఠమే మీరు వినడానికి సిద్ధంగానే ఉన్నాను. మధ్యలో ఈ మాట ఉత్తరత్ర చేత సమాధానార్థం వస్తు వైషమ్య ప్రదర్శనార్థం చ తాను కారణాన్ని జ్ఞాతవ్యతయా స్తౌతి. ఐదు కారణాలు ఉన్నాయి,
కర్మను సిద్ధించాలంటే అది ఉండాలి అని ఆ ఇంటిని గొప్ప చేసి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ఇంటిని గొప్ప చేసి చెప్తూ చెప్పబోతూ నేను చెప్తాను విను అని హెచ్చరిక దాన్ని చేశాను. అలా ఎందుకు చేసేటంటే మనస్సు, అర్జునుడి మనస్సు ఈ చెప్పబోయే విషయం నందు లగ్నం అవుతాడు, దృష్టి పెట్టాలి. చేత సమాచారం మనస్సుని అక్కడ దాని మీద పెట్టాలి. కొంతమంది మనస్సు పెట్టలేదు వాళ్ళ వల్ల కాదు. ఒకతను ఉంటాడు ఎంఏలో, ఎంఏ మ్యాథమెటిక్స్లో గ్యాడ్ ఈశ్వరుని కృపడు. సో వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు కదా, ఈజ్ హెల్ప్. ఓకే, సో ఎంఏ మ్యాథమెటిక్స్లో గ్యాడ్ ఎంఏ మ్యాథమెటిక్స్లో ఎదురు గ్యాడ్ అయ్యాడంటే ఎంఏ ఎకనామిక్స్లో సీట్ రాలేదు. ఎంఏ ఎకనామిక్స్లో గ్యాడ్ అయ్యి చేద్దామని చూశాడు, ఉద్యోగాలు దాకా వస్తాయి, సీట్ రాలేదు. తర్వాత ఇంకేముంది ఎంఏ పొలిటికల్ సైన్స్ అది ప్రైవేట్గా కట్టుకొచ్చుకోవాలి, దానికి కాలేజీలు వెళ్ళాలి, ఫీజు వెళ్ళి అది ఇలాగ పడకోసి 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 ఆఖరికి ఎంఏ మ్యాథమెటిక్స్లో జాయిన్ అయ్యాడు. సరే జాయిన్ వాళ్ళు తెలుసుకున్నారు సీట్ కాలేజీ ఫీజు కట్టాడు జాయిన్ అయ్యాడు, క్లాస్కి వెళ్ళడం ఆయన ఏదో సెట్ చేయాలి ఫీల్డ్ చేయాలి ఈ చేయాలి ఆ చేయాలి మ్యాథమెటిక్స్ అవి నడుస్తున్నాయి. ఇతను నెల ఏర్పడి ఇతను దండం పెట్టేసాడు, ఈ మ్యాథమెటిక్స్ నాకు ఏమీ తెలియటం లేదు, జాయిన్ అయ్యాము ఫీజు కట్టాను కాబట్టి నేను అలా ఊరు చేయకూడదు అని నేను ఒక తప్పు దొరకకపోయి నేను నెల రోజులు పై చేశాను, నా మనస్సు దాని మీద పెట్టడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను చేస్తున్నాను, నా మనస్సు లగ్నం అవ్వటం లేదు, ఇది నా వల్ల కాదు బాబో అని చెప్పేశాను. అప్పుడు ఎవరో ప్రొఫెసర్ గారు ఏమంటారంటే చాలా చాలా నిజం ఉంటుంది, నీకు మాట పట్టదు, నీకు ఊరుకుంటూ కోర్సులో వెళ్ళిపో గాయన పో అనే ప్రశ్న. కొంతమందికి ఇది ఎక్కదు, అప్పుడప్పుడు ఈ క్లాస్కి వస్తారు అటు దేవాలయానికి వచ్చి అక్కడ తీర్థప్రసాదాలను సేవించిన తర్వాతనో సేవించడానికి ముందో ఎప్పుడో పొరపాటు చేసి వస్తారు, అది ఏమవుతుందో పళ్ళకంటే ఏమో చూసుకోవడం వస్తారు. వచ్చి ఒక పది నిమిషాలు అయ్యేటప్పటికి ఏమిటి తప్ప ఇంత ఘోరగా ఉండేది, ఈయన ఎవరు అసలు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఇలా తలకాయ చెప్తున్నారు, అసలు ఈ గ్యాంగ్ ఇది ఎక్కడ నుంచి మార్స్ నుంచి వచ్చిందా చంద్రమండలం నుంచి వచ్చారా భూలోకాలకు చెందిన వాళ్ళేనా అని ఒక శంక కలిగి ఓన్లీ ఎవరు ఘోరగా మనకు ఎందుకు అని అలా ఎందుకంటే అది ఎక్కడ చక్కగా ఏ కాశీ వెళ్తే గొప్ప వెళ్తుంది కానీ ఇలాగంటే చేస్తున్నాం ఎక్కడ కాబట్టి అలా ఉండకండి, మీ మనస్సును దాని ఎందుకు లగ్నం చేయండి అని చెప్పడం కోసం చేత సమాధానం కొరకై మే శుభము లేకపోతే నిపోక అని అంటున్నాడు. ఇంకా ఈ వస్తువు ఇక్కడ చెప్పబోయే చెప్పబడబోయే విషయము చాలా జటిలమైనది, అది సరళమైనది కాదు, వస్తువు వైషమ్య ప్రదర్శన. ఇది ఎలా ఉంటుందంటే నేను పాఠం చెప్తున్నాను అనుకోండి, నేను పాఠం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి పాఠం చెప్పేవాడికి నువ్వు బాగు అన్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? మీరేమో భోజనం చేస్తుంటే నువ్వు భోజనం చేస్తున్నది నువ్వు బాగు, మరి ఎవరు చేస్తున్నారు భోజనం? నీ శరీరం భోజనం చేస్తుంది. అసలు ఎక్కడ కొత్త ఫార్ములా పట్టించడేవి ఇప్పుడో అనుకోలేదు కూడా, అలాగే నేను భోజనం చేస్తుంది అని అనుకున్న వాటే తప్ప శరీరం భోజనం చేస్తుంది అని అనుకో, నోట్లో ఎవరు నవ్వుతున్నారు శరీరం నవ్వుకోరు, శరీరం కొత్త శరీరం చేతులు తీసిన నోట్లో అది శరీరం. అసలు భోజనం చేయాలని సంకల్పించింది ఎవరుకోనా, అది నేను సంకల్పించాను కదా, అది నువ్వుతారు, నేను సంకల్పించలేదా, మరి ఎవరు సంకల్పించారు? మనస్సు సంకల్పించింది, మనస్సు సంకల్పించిందా అంటే మరి మనస్సు నేను కాదా? కాదు అంటే ఈ వాటికి భోజనం చేద్దాం వేరే అన్నది నేను కాదా? కాదు. ఇది ఎక్కడ సమాచారం అనేది ఇలా వెళ్ళదు లేదు వినలేదు, మీకు ఎవరైనా అర్థమైందా నా గోడ అడిగి చెప్తాను.
వచ్చి కూర్చుని మీకు ఎంతసేపు ఓపికగా మీ పాఠం పొందదు నేను కాదు మరి ఎవరు అని అడిగారు. అది నేను బోధించాను. ఎవరికి చేసింది మీరు కాదు, ఏ కర్మలు చేసిందైనా మీరు కాదు, కర్మలు చేసేందుకు ఐదు నిమిషాలు కావు. మరి ఐదులో నేను కూడా ఐదు ఏదో ఒకదానిగా నేను ఒకలేదు, నేను ఏ ఒక్కటి నేను కాదు కాదు, ఐదు నేను కానివే అవును. ఇది బోధించాను వస్తు వైషమ్య ప్రదర్శన. ఈ వస్తువు అంటే విషయ వస్తువు, టాపిక్ టాపిక్ అత్యంత జటిలమైన సరళంగా పోయింది కాదు. ఆ విషయాన్ని సూచిస్తూ మేలిపోక మనసు పెట్టి తెలుసుకోవాలా అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సాంఖ్యే సాంఖ్యము ఏమిటండి, సాంఖ్యము ఏమిటది అంటే కపిల సాంఖ్యము అని ఉంటుంది వేరే, అది కాదు అది కాదు. ఇది జ్ఞాతవ్యా పదార్థ సంఖ్యాయుక్తే యస్మిన్ శాస్త్రే తత్సాంఖ్యం వేదాంత. సాంఖ్యం అంటే వేదాంతం. దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే దీని ఎందు పదార్థములు లేక తత్వములు లెక్కించబడు. ఎందుకు లెక్క పెట్టడం? మీరు తెలుసుకోవడం కోసం లెక్కించడం. ఇలా లెక్కిస్తారు. ఇప్పుడు మందు ఉందనుకో మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ ఇంకెళ్ళి పక్కన పెట్టించిన అలాగే కాదు, అది అదో పద్ధతి. మోడర్న్ మెడిసిన్లో మీకు క్యాప్సూల్లో మెడిసిన్ వస్తుంది. దాంట్లో ఆ ఫీల్డ్లో సిద్ధాస్తులు ఒక సైంటిస్ట్ గారు మన క్లాస్లో చూసుకున్నాడు కాదు శాస్త్రం. ఆ మెడిసిన్లో అది మీరు నోట్లో వేసుకుని మీరు రూపాయి ఇచ్చుకుంటారు, ట్యాబ్లెట్ రూపాయి, అది నోట్లో వేసుకుని రెండు గాలి మీరు కూర్చుంటారు. ఆ ట్యాబ్లెట్ లోపల ఉన్న పౌడరు ఎంత ఉంటుంది? 10 మిల్లీగ్రాములు ఉంటుంది. ఆ పౌడర్లో ఏ ఏ పదార్థములు ఏ మోతాదులో ఉన్నాయి ఆ 10 మిల్లీగ్రాములు? 99.1% మెడిసిన్ ఓమిప్రజోల్ అనుకోండి, 99.1% అది అంతకంటే తక్కువైతే అది ఫెయిల్ అయిపోతుంది, అదే అది మార్కెట్లో రావడానికి వీల్లేదు. మిగిలిన 0.9 ఏమిటి? దాంట్లో 0.9 ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి 0.9. అంత ఖచ్చితంగా దేని మోతాదు ఏమిటో తెలియాల్సి ఉంటుంది. ఆ 99.1% అది డ్రగ్, డ్రగ్ సబ్స్టెన్స్ అన్నారు. మిగిలిన ఉన్నాయి చూసారా 0.9%, వాటిని ఇంప్యూరిటీస్ అవి అంత మాత్రమే అలౌ చేస్తారు. అంతకంటే ఎక్కువైతే అట్లా భావిస్తారు, అలౌ చేయరు. ఆ ఇంప్యూరిటీస్ ఏమిటో చెప్పాలి, వాటిని కౌంట్ చేయాలి. ఇవి ఏమి ఉన్నాయో చెప్పు, ఒకటి డ్రగ్ సబ్స్టెన్స్ ఓకే, ఇంకా ఏమున్నాయో చెప్పు. దానికి ఏదో హెచ్పిఎల్సీ ఇస్తే పీక్స్ వస్తాయి, ఇంకా 3 ఉన్నాయి పీక్స్ ఏమిటి, అవి ఎంతంత ఉన్నాయి, ఇదో ఇంప్యూరిటీ ఏమిటది ఫలానా, అది ఎంతుంది 0.5% ఉంది, ఇంకో పీక్ ఉంది అది ఎంతుంది 0.3% ఉంది, అది ఏమిటది, ఇదంతా చెప్పాలి. అలాగే చెప్పే శాస్త్రము అది, దానికి డ్రగ్ రిలేటెడ్ సైన్స్ అంటే దాన్ని ఎనలిటికల్ కెమిస్ట్రీ అనో లేకపోతే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనో ఏదో అంటారు. అలాగే లెక్క పెట్టడం ఉంటుంది, ఇంకే 1, 2, 3, 4 కాదు. ఓకే, అలాగే ఇక్కడ కూడా నువ్వు ఉన్నావు, కూర్చున్నావా ఉన్నావు, నువ్వు కూర్చుండగా మీలో అనేక లెవెల్స్ ఉన్నాయి. నాలో లెవెల్స్ ఏమిటాయి నాకు తెలియదు అసలు, నా భార్య కూడా ఎక్కడ నాలో లెవెల్స్ ఉన్నాయని అనలేదు. నీ మాట నీ భార్య మాట కాదు, నువ్వు కూర్చుండగానే నీ భార్య కూడా తెలియదు ఆ సంగతి, నీలో లెవెల్స్ ఉన్నాయి. ఏమి చెప్పగలరు? ఒకటి ఫిజికల్ భౌతికము, ఏమిటది దేహము రక్తము ఇచ్చారు భౌతికము, 2 ఇంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. మన నామాటం ఇంకా నీ మాట రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది, వస్తుంది, నువ్వు ఓపిక పట్టాలి ఇలా చెప్పు.
వేదాది శాస్త్రానికి కృతాంత అని విశేషం. కాల ఏంటంటే కాపీ పెట్టుకోవచ్చు, కాలంలో అర్థం మారదు. బాలుడు అయినా బాలకుడు అన్నా ఉండదు. అలాగే కృతాంతము అన్నా కృతాంతకము అన్నా. ఈ వేదాంత శాస్త్రము ఇది కృతాంత శాస్త్రం. అంటే కృతాంతే ఇది తస్యైవ విశేషము. కృతాంతే అంటే ఇది ఏదైనా అనుకుంటారేమో, అరేమి కాదు. అసాంఖ్యే అన్నదానికే విశేషం. ఏమిటర్థం? కృతం ఇది కర్మ ఉచ్యతే. కృతం చేయబడినది ఏమిటది? కర్మ. కాబట్టి కృతం అనే దానికి అర్థం ఏమిటి? కర్మ. తస్య అంత కృతస్య పరిసమాప్తి ఎత్ర సహ కృతాంత. ఆ కర్మ ఏ శాస్త్రమునందు కంప్లీట్ అయిపోతుందో, పరిసమాప్తం అయిపోతుందో, దాన్ని ఆ శాస్త్రాన్ని కృతాంత అని. ఇప్పుడు ఎంఎస్సీ పాస్ అయిపోతే పరీక్షలు రాయడం అనేటువంటి ఒక ఘట్టం పూర్తి, ఇంకా పరీక్షలు రాయచ్చు. ఎంఎస్సీ వరకు పరీక్షలు రాస్తూ ఉంటాయి. క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, యాన్యువల్ పరీక్షలు. పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ వేసవి సెలవులు, మళ్ళీ కాలేజీ, మళ్ళీ పరీక్షలు. ఇలా పరీక్షలు రాసి 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 విసిగెత్తిపోయి ఎంఎస్సీ ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది పరీక్ష. ఇంకా మళ్ళీ జీవితంలో పెన్నులు రెండు జేబులు పెట్టుకుని పరి హాల్ పట్టుకొని వెళ్ళక్కర్లేదు. అలాంటిది శాస్త్రం. ఈ శాస్త్రంలో కర్మకి పరిసమాప్త అయిపోతుంది. మన ఎప్పటికప్పటికీ కర్మ పరిసమాప్తం ఉండాలి. కర్మ పరిసమాప్తం అయితే జ్ఞానంలోకి రావాలి. మేము అలా కర్మలోనే ఉండిపోతాం అనుకుంటే మీరు ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే వయస్సు ఒక ఎదురుకు వచ్చేప్పటికీ కర్మ కూడా కర్మ పోయింది, ధనపడికి పోయింది. ఎందుకంటే వారికి దేహం పనికి రాదు. కానీ జ్ఞానంలోకి మీరు రాలేదు. సపోజ్ కర్మ జారిపోయి జ్ఞానాన్ని మీరు పట్టుకోలేదు, అప్పుడు మీరు వెలుగలు వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. కర్మ జారిపోయి నాటికి జ్ఞానం పట్టేసుకుంటే కర్మ పోయేందుకు ఇంకా విచారం చేయక్కర్లేదు. ఎందుకంటే జ్ఞానము కర్మను పరిసమాప్తి చేసేస్తుంది. కాబట్టి అటువంటి శాస్త్రం కర్మాంత ఈ శాస్త్రానికి శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కృతాంత అయితే శంకరుడు పెట్టిన పేరు కర్మాంత. అదే కర్మాంత శాస్త్రం, కర్మని పరిసమాప్తి చేసే శాస్త్రం. ఇది ఇప్పుడు వాడు ఎంఎస్సీ పాసే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాడు. లేదా పెళ్లి కొడుకు చేస్తున్నాడు. పెళ్లి కొడుకు చేస్తారు వాళ్ళకి పసుపు లేకపోతే కొత్త కొట్టలో పెళ్లి కొడుకు ఖరీదైన వస్త్రాలు ధరిస్తాడు, ఏదో తిరుగుబడ్డాడు పెడతారు తెలుగు. ఆ టైంలో వెళ్ళి వాడికి ఈ శాస్త్రం బోధించక్కర్లా. ఎందుకంటే వాడు కర్మలు చేసుకుని వయస్సు అది ఆ సందర్భం భార్యతో కలిసి కర్మలో అవి చేయాలి. ఏదో పూజ పురస్కారం కాబట్టి యాగం అన్నీ చేయగలిగే సమయం ఉంది అక్కడ బోధించాం. కానీ వాడు రిటైర్ అయ్యాడు. ఇంకొక దారిలో శరీరము సత్తుగా ఉడిగిపోతుంది. ఇంకా ఏ కర్మలు చేయలేడు, కూర్చోలేడు. కూర్చుని ఆచమనం చేయడం వీడి వల్ల అవ్వదు. ఇంక వీడి కర్మలు చేస్తుంది. కూర్చోడానికే కూర్చోలేడు. పీట వేసి ఇలా స్టూల్ వేసి కూర్చోడు. కానీ ఆచమనం చేయలేదు. చేతిలో నీళ్ళు పోస్తే చేస్తారు. వాడంతా వాడు ఆచమనం చేయలేదు. ఇప్పుడు వాడికి ఏం కర్మలు చేస్తారు? ఆ టైం వచ్చేప్పటికి ఆ కర్మాంత శాస్త్రాన్ని అందజేస్తే చాలా అందంగా కొంతమంది మహాబుద్ధిశాలు కూడా వాళ్ళు చిన్న వయస్సులోనే కర్మాంత శాస్త్రాన్ని అందిపించుకోవచ్చు. కానీ మొత్తం మీద మనిషి జీవితంలో ఎప్పటికైనా ఈ కర్మను అంతము చేసే శాస్త్రాన్ని వాడు పట్టుకోక తప్పదు. ఈ మాట మీకు లోకంలో ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళ
వాళ్ళ డిపార్ట్మెంట్ కర్మ డిపార్ట్మెంట్. కర్మ డిపార్ట్మెంట్లో మీకు ఇలాంటి మాటలు చెప్తారా, జ్యువెలరీ షాప్లో బంగారం పెట్టుకోవడం మంచిది కాదు, బంగారం పెట్టుకోవడం రామకృష్ణపురం ఉత్సవాలు నిర్మించారు, ఈ బంగారం ఇది పెట్టుకుంటే సేఫ్టీ కూడా ఉండదండో, మెడలో ఎవరిలో ఇటువంటి వెళ్తుంటే రైల్లో వెళ్ళినప్పుడు మరింత డేంజర్ కూడా, వాడు చెవికి లాగేస్తే చెవికి ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది అని చెప్తాడు మీకు కూడా. అవన్నీ రాసి ప్రికాషన్స్ డేంజర్ అని ఇవన్నీ పెడతారంటే జ్యువెలరీ షాప్లో పెడతారా? వీడి కట్ట మీద వీడి త్రాగుతో ఆరోగ్యకు హానికరమని రాయగారికి పర్మిషన్ లేదు ఇంతవరకు. దాని మీద ఈ ఎముకలు రెండు మధ్యలో స్కల్లు బొమ్మ వేస్తాము అంటే వేయడానికి వీలు లేదు. మన దేశంలో అన్ని పొలిటికల్లే కదా, అన్ని పొలిటిసైజ్ చేయటం. ఎందుకని వీడి కార్మికుల జీవితాలు ఏమైపోతాయి? వీడు వీడిని తాగడం ఆ బొమ్మ చూసి వీడిని తాగడం మానేస్తే వీడి కార్మికులు ఉద్యోగాలు పోతాయి అని బీడీ కార్మికులు ప్రెసిడెంట్ వచ్చేసి ఆలోచన చేస్తారు. ఈ బీడీ కార్మికులు అందరూ మాకే ఓటు వేయాలి అని బీజేపీ వాళ్ళదే అదే గోళ, కాంగ్రెస్ అందరిదే అదే గోళ. కాబట్టి వీళ్ళందరూ అవును బీడీ మీద అలా వేయకూడదు. కాబట్టి బీడీ విషమని చెప్పడానికి కూడా అంగీకరించని సమాజంలో ఉన్నాం. ఇక్కడ ప్రవేశించి కర్మను అంతం చేసి మాట ఎవరు చెప్తారండి? చెప్పలేదు. అది కేవలం వేదాంత శాస్త్రం మాత్రమే సంభవం అవుతుంది అని చెప్తున్నాను. ఉదాహరణకి ఎలాగంటే ఇది ఈ విషయాన్ని ఈ 18వ అధ్యాయంలో మొత్తం కొత్తగా ఏం మొదలుపెట్టలేదు ఈ మాట, ఇంతకుముందే చెప్పారు. యావానర్థ ఉదవాణి సర్వత సంపూర్ణోపతే యావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విచారతః అనో శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే ఒక ఆయన నుయ్యి తగ్గించుకుందాం అనుకున్నాడు, నుయ్యి తవ్వుకుందాం అనుకున్నాడు, నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వుకుందాం అనుకున్నాడు. ఆయన ఇంటి ముందు ఒక సరోవరాన్ని పెట్టారు, ఒక చెరువు పెట్టారు. ఇంకిప్పుడు నీళ్ళు తవ్వుకుంటాడా కదా, అక్కర్లేదుగా. ఎందుకంటే నుయ్యి తవ్వుకుంటే మంచినీళ్ళు తాగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప బట్టలు ఉడుకుందుకు స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది కదా. అలా తీసుకోండి దృష్టాంతం. చెరువు అయితే మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు, బట్టలు ఉడుకోవచ్చు, స్నానం కూడా చేయొచ్చు. అలా తీసుకోండి దృష్టాంతం. ఓకే, ఒకతను మంచినీళ్ళకి చెరువు ఉంది, బట్టలు ఉడుకుందుకు చెరువు ఉంది, స్నానానికి చెరువు ఉంది, నేను పడవ మీద విహరించాలి అని కోరుకున్నాను. చెరువులో కూడా పడవ మీద విహరించాలి. ఎందుకని అక్కడ ప్రవాహం ఉంది. అతనికి ఒక నదిని అప్పగొట్టారు, ఈ నది మీదే కంటే ఇప్పుడు మంచినీళ్ళకి వేరే ఏర్పాటు చేసుకోవాలా? నదిలోనే స్నానానికి అదే పంపిస్తుంది, పడవ విహారం కూడా దానికి. ఇంకొక ఆయన వచ్చి నాకు పడవ పనికిరాదండి, నాకు పెద్ద షిప్లో విహరించాలి అంటే ఆయనకి సముద్రాన్ని అప్పుడు. ఎటువంటి సముద్రాన్ని? లేక్ సుపీరియర్ అని ఉంది, అది ఫ్రెష్ వాటర్ లేక్, స్వచ్ఛమైన నీటితో ఉండిన సరస్సు. అది ఎంత సరస్సు అంటే సముద్రానికి ఆవలి నూరు కనపడదు, అలాగే ఇక్కడ కూడా ఆవలి నూరు కనపడమని సరస్సు లేక్ సుపీరియర్. అది అప్పుడు ఇప్పుడు నిజం నిర్మించుకోవాలా? స్నానానికి చెరువు పెట్టుకోవాలా? పడవకి నది పెట్టుకోవాలా? షిప్కి వేరే ఇంకేదైనా పెట్టుకోవాలా? అన్నీ దాంట్లో సూచిస్తాయి. అంటే పెద్దది దొరికినప్పుడు చిన్నవాటి వలన కలిగే ప్రయోజనము దాంట్లో అంతర్గతమైపోతాయి. ఇప్పుడు మీ దగ్గర రూపాయలు కొనుక్కోండి టీ తాగొచ్చు, 5 రూపాయలు కొనుక్కోండి బిస్కట్లు టీ తీసుకోవచ్చు, కానీ కోకా కోలా తాగడానికి 100 రూపాయలు కొనుక్కోండి టీ తాగొచ్చు, బిస్కట్లు కొనుక్కో కోకా కోలా, కానీ విమానం ఎక్కడానికి 1 కోటి రూపాయలు కొనుక్కోండి.
స్వస్వరూపంలో తెలుసుకున్న బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. ఒక ఆయన చిన్న వ్రతం చేసుకుని ధనాన్ని సంపాదించి ధనాన్ని పొంది సుఖాన్ని పొంది ఆ సుఖం బ్రహ్మజ్ఞాని యొక్క సుఖంలో అంతర్గతమైన ఆ సుఖం బ్రహ్మజ్ఞానికి ఉంది. కానీ బ్రహ్మజ్ఞానికి ఉన్న సుఖం ఆయనకు లేదు, ఆయనకు ఉన్న సుఖం బ్రహ్మజ్ఞానం లేదు. ఇంకొక ఆయన యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి సుఖాన్ని పొందాడు, బ్రహ్మజ్ఞానికి ఆ సుఖము ఉంది. కానీ బ్రహ్మజ్ఞాని యొక్క సుఖం మాత్రం ఆ స్వర్గాన్ని పొందిన ఆయనకు లేదు. ఇంకొక ఆయన ఇంకా ఏదో చేసి వైకుంఠానికి వెళ్ళాడు, ఇంకా స్వర్గం కంటే గొప్ప సుఖం ఆ సుఖం బ్రహ్మజ్ఞానికి ఉంది. కానీ బ్రహ్మజ్ఞానికి ఉన్న సుఖం ఆ వైకుంఠవాసి కాబట్టి చిన్న జలాశయం ఉన్నవాడికి కలిగే ప్రయోజనము చిన్నది, పెద్ద జలాశయం గలవాడికి లభించే ప్రయోజనంలో ఈ చిన్నవన్నీ అంతర్గతమవుతాయి. అలాగే దేవాలర్థముదపాలే సర్వత సంపూతో అంతా విస్తరించి ఉన్న జలం కలిగిన సరస్సు ఎవడ అధీనంలో ఉంటుందో వాడికి నిర్మూలమైనటువంటి చిన్న చిన్న వాటి యొక్క ప్రయోజనములన్నీ సిద్ధించడంతో పాటుగా ఆ పెద్ద ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. అలాగే వేదంలో ఎన్ని కర్మలు చెప్పారో ఆ కర్మలలో కలిగే పుణ్యము పుణ్యఫలము సుఖము ఎన్ని సుఖాలు ఉన్నాయో అవన్నింటితో పాటుగా అంతకంటే అధికాధికమైన ఆనందాన్ని బ్రహ్మజ్ఞాని పొందుతాము అని చెప్పారు. అంటే అక్కడ కర్మలను పరిసమాప్తి చేసినట్టయిపోయింది కర్మలన్నింటినీ చేయడం ద్వారా ఎంత పుణ్యము ఎంత సుఖానుభవం పొందుమో అంతా కలగడంతో పాటుగా అంతకంటే ఎక్కువ సుఖానుభవం కూడా కలుగుతుంది. ఇప్పుడు మీరు స్వంతకాలు పెట్టుకున్నారనుకోండి, ఆ సుఖం బిల్ గేట్స్ గారు పెట్టుకున్నారు, మీ కాదు మీరే నడుపుకుంటున్నారు. ఇంకొక ఆయన డ్రైవర్ని పెట్టుకున్నాడు, ఆ సుఖం మరి ఆయన ఎక్కువ సుఖం కదా, ఆ సుఖం బిల్ గేట్స్ గారు పెట్టుకున్నారు. ఇంకొక ఆయన మూడు కార్లో మూడు డ్రైవర్లు ఆ సుఖం బిల్ గేట్స్, బిల్ గేట్స్ అంటే తెలుసు కదా కోటేశ్వర్ ఆయన ఉంటున్నాం కదా. ఒక ఆయన జెట్ ప్రైవేట్ విమానం ఆ సుఖం బిల్ గేట్స్ ఉంటున్నాం అంటున్నాం కదా ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ సుఖం ఉంటుందా ఉంటుంది, ఇంకా ఎక్కువ సుఖం ఉంటుంది. ఈ బ్రహ్మజ్ఞానం అంటుంది ఈ కర్మలన్నింటి వల్ల వచ్చే సుఖంతో పాటుగా అంతకంటే అధికారికమైనటువంటి సుఖము ఆనందము బ్రహ్మజ్ఞానికి కలుగుతుంది అని ఆ విధంగా కర్మలకి సంస్కార పెట్టి జ్ఞానంలోకి వెళ్ళే ఉపాయాన్ని రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ శాస్త్రానికి కర్మాంత శాస్త్రము అంత ఎంతయో తగి ఉంది. సర్వం కర్మాఖిల పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని ఇంకోటి నాలుగో అధ్యాయంలో కాబట్టి అన్ని కర్మలు ఉపాసనలతో సహా జ్ఞానంలో పరిసమాప్తమవుతాయి, నదులన్నీ సముద్రంలో విలీనమవుతాయి, కర్మలన్నీ జ్ఞానంలో పరిసమాప్తమవుతాయి. జ్ఞానాన్ని కనుక సంపాదిస్తే ఇక కర్మ పరిమితం నుంచి మనం బయటపడి ఈ కర్మల జంఛాటము అంటారు, ఇందులో జంఛాటము అంటారు. ఇంకో మాట కూడా కర్మల రొంపి ఆ పదం మీరు కర్మల రొంపి అది వదిలిపోతుంది మీరు జ్ఞానంలో కర్మల ప్రయోజనము జ్ఞానంలో ఉంటాయి. సర్వకర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తి చెందుతాయి కదా అని నా ఆయన చెప్పాడు. ఇది ఆత్మజ్ఞానే సంజాతే సర్వకర్మాన్ని ముక్తి దర్శయతి అని ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం కలుగగా సర్వకర్మలు జారిపోతాయి, వెనుదిరిగిపోతాయి, వెనుదిరిగిపోతాయి. ఆత్మజ్ఞానం కలగడంతో సకల కర్మలు వెనుదిరిగిపోతాయి అని మీరు ఓ అడ్వర్టైజ్మెంట్ ఒకడు పడుతున్నా అనుకున్నప్పుడు దోమలు అన్ని వైపుల నుంచి వచ్చి ముసిరిస్తూ ఉంటాయి,
నైట్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసేప్పుడు మీ దోమలన్నీ ఎక్కడ ఒకరికి ఎగిరి. సో సంథింగ్ లైక్ దాట్ ఆత్మజ్ఞానం కలగడంతో కర్మలన్నీ కూడా వెనక్కి తిరిగిపోతాయి. మీకు వెనుదిరిగిపోతాయి. కర్మబంధం నుంచి విముక్తి అని ఆత్మజ్ఞానం యొక్క ఆలోచనగా సూక్ష్మం మనకి నిరూపించి ఉన్నారు. ఇంతకీ ఆత్మజ్ఞానం ఎంతో తెలుసుకోండి, ఆత్మస్వరూపం క్రియా సంబంధం ఏమి లేదు అని తెలుసుకోవటమే అదే ఆత్మజ్ఞానం. దాంతో కర్మ సంబంధం వీడికి వదిలిపో. ఈ మాటలు మీకు లోపల చెప్తారా? చెప్పరు. ఎందుకని? వాళ్ళు కర్మ అనే దుకాణం పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. అక్కడ కర్మ సంబంధము వదిలిపోయే ఉపాయం చెప్తారా? జ్యువెలరీ షాప్ పెట్టుకున్న వాళ్ళు బంగారము చాలా చెడ్డది, హానికరము, అది మీ కంఠానికి ఉవ్విత్రాడు వంటిది అని చెప్తారండి. జ్యువెలరీ షాప్ కూడా ఎవరు ఏమి వెళ్ళారన్నా వాళ్ళ ఏమో చెప్పారు. మీరు అక్షయ తృతీయ నాడు ఇంత బంగారం ఉంటే మీకు ఇంత అవుతుంది అని జనాలకు ఇంత బంగారం ఇంత అవ్వాలి. ప్రస్తుత సమస్య ఆ హడావిలో ఉన్నారు జనాలు. మీరు ఎలాగ దాన్ని చేయగలరో చూడండి అని అలా ఉంది. కాబట్టి ఈ శాస్త్రము చాలా విలక్షణమైన శాస్త్రం. అత తస్మిన్ ఆత్మజ్ఞానార్థే సాంఖ్యే కృతాంతే వేదాంతే ప్రోక్తాది కథితాది సిద్ధయే నిష్పత్త్యర్థం సర్వకర్మ. కాబట్టి కర్మలను అంతము చేయడానికి కూడుకున్న శాస్త్రం. కాబట్టి ఈ కర్మలు ఏ విధముగా నిష్పన్నమవుతున్నది, పుట్టుచున్నది, కర్మ ఎలా పుడుతోంది? కర్మ కర్మ ఎలా పుట్టుచున్నది, నిష్పత్తి అంటే పుట్టడం, కర్మ ఏ విధంగా పుట్టుచున్నది, ఏ ఏ కారణములు లేక హేతువులు అన్నీ కలిస్తే కర్మ పుడుతోంది అని ఆ మీమాంస చేసిన ఎలాగంటే డ్రగ్ సబ్స్టెన్స్ని మీరు అనలైజ్ చేసి ఇంప్యూరిటీ ప్రొఫైల్ అంటే ఇంప్యూరిటీ ప్రొఫైల్ని అక్కడ ప్రజలకు చేస్తారు. చేస్తే ఆ డ్రగ్ సబ్స్టెన్స్ యొక్క మంచి చెడు మీకు వచ్చేస్తుంది. ఇంప్యూరిటీ ప్రొఫైల్ కంట్రోల్డ్గా ఉంటే ఆ డ్రగ్ పడవచ్చు. ఇంప్యూరిటీ ప్రొఫైల్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఆ డ్రగ్ చేయలేదు. ఈ రకమైన కంట్రోల్ పెట్టి దాన్ని ఫార్మకోపియా ఇండియన్ పాపకోపియా ఐపి డ్రగ్ మీద రాస్తారు కూడా పేరు కోమిప్రజోల్ ఐపి అంటే ఇండియన్ పాపకోపియా ప్రకారం ఇది పాస్ అవుతుంది. యుఎస్పి అని ఆ పాపకోపియా వేరు ఈ పాపకోపియా వేరు అది మరింత రిగరస్గా ఉండొచ్చు, ఒకప్పుడు ఇది రిగరస్గా ఉండొచ్చు. కాబట్టి ఆ శాస్త్రం ఏం చేస్తుందండి, ఆ పాపకోపియా ఆ డ్రగ్ సబ్స్టెన్స్ ఎలా ఉంటే ఇది అన్నింటినీ కూడా డెలీనియేట్ చేసి అలా క్లియర్ కట్గా చేసి చూపించు. అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం కలగాలి అంటే కర్మ నేను చేస్తున్నాను అన్నది అజ్ఞానం కనుక ఆ అజ్ఞానాన్ని కొంత పరిశీలించి కర్మ చేస్తున్నందుకు కాదురా వెళ్ళివాడ ఇగో ఈ ఐదు కర్మను చేస్తున్నాను అని ఇంప్యూరిటీ ప్రొఫైల్ చూపించినట్టుగా చూపిస్తే ఓహో నేను ఆత్మస్వరూపము నా స్వరూపమందు కర్మ లేదు అనే ఒక కనువింపు వీడికి కలిగి వీడు కృతార్థుడైపోతాడు. అందుకోసం ఆత్మజ్ఞానం అనే ప్రయోజనము కలిగి ఉన్న ఈ శాస్త్రము ముందు ఆత్మజ్ఞానార్థే సాంఖ్యం
డ్రగ్ సబ్స్టెన్స్ ఉండదు, ఇంప్యూరిటీస్లో డ్రగ్ సబ్స్టెన్స్ ఉండదు. అర్థమైందండి, ఆ డ్రగ్ సబ్స్టెన్స్ వేరే ఉంటుంది, సెపరేట్గా ఇవి ఇంప్యూరిటీస్. ఈ దృష్టాంతం నాకు ఏదో దృష్టాంతం ఆ సమయానికి ఏది చూస్తే అది మంచి శ్లోకం. ఓకే, తర్వాత కాను తాను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అడిగి అంటే ముందు పూర్వరంగా ఏర్పాటు చేసి అంతా రెడీ అయిన తర్వాత మీరు రెడీ టు నో అనే స్థితికి తీసుకొచ్చి అప్పుడు చెప్తారు. అవి అన్నచో ఇది అంటే అన్నచో ఇచ్చే చెప్పకూడదు. అధిష్టానం వివిధాశ్చారు బహువచనం ఉంది కదా, కాబట్టి చేష్టాహ అని బహువచనం పెట్టుకోవాలి. విడదీసినప్పుడు కలిస్తే సమాసం వస్తే సంధిలో విసర్గపోతుంది. దైవం చైవా ప్రపంచము ఐదు ఉన్నాయి, చాలా చిత్రమైన విషయం. ఈ ఐదు కలిస్తే కర్మ కూడుతుంది. ఈ ఐదులో ఒకటి మిస్ అయినా కర్మ కొట్టదు. ఈ ఐదులో ఆత్మ అనేది లేదు. దానికి సీకరించదు. మొదటిది శరీరము. సో అధిష్టానం అంటే శరీరము. సో అది మొదటిది. సో శరీరము లేకుండా కర్మ జరిగే ప్రసక్తియే ఉండదు. తదాపరి కర్త, కర్త అంటే అహంకారము, ఈగో. ఈగో మరి ఈగో గురించి అహంకారం గురించి మరి మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. అహంకారమే నేను కాదు, అహంకారము నేను కాదు, నా స్వరూపంలో అహంకారం ఉండదు. ఈగో అన్నది అది ఎలా పుట్టిపోతూ ఉంటుంది, అది నిరంతరంగా ఉండదు. ఇప్పుడు మీరు పొద్దున్న నిద్రలేచారు, నిద్రలేస్తూనే ఈగో ఉండదు, దాంతో దానం చేసుకుంటారు, మెకానికల్గా చేసుకుంటారు, అది అలవాటుగా చేసుకుంటారు. మీరు దంతో దానం అది పూర్తి చేసుకుని కాఫీ తాగడానికి రెడీ అయ్యి వచ్చి కుర్చీలో కూర్చునేప్పటికీ అమ్మగారి చేతిలో కాఫీ పెడతారు, అప్పుడు కూడా మీకు ఈగో ఉండదు, కాఫీ తాగేస్తారు. కాఫీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు భయపడుతుంది. అంత ఈగో ఉంటే కాబట్టి ఈగో అసమానం ఉంటుందని మీరు అనుకోకూడదు. మీరు ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు మీరు పాఠం ఉంటున్నారా, పాఠం ఉంటుంటే ఈగో ఉండదు. పాఠం మీరు విని పెట్టిపోతూ ఉంటే అప్పుడు ఈగో నా మరణం లేక అని అప్పుడు పెట్టుకొస్తుంది. అంటే గంటసేపు ఈగో లేదు. అప్పుడు మీరు పాఠం ఉంటుంటే ఎవరో మీకు అడ్డు వచ్చారనుకోండి, ఎవరో మీరు అడ్డు వస్తాడు, అది మళ్ళీ ఈగో. ఈ ఈగో అలా అస్తమానం ఉంటుందని మీరు అనుకోకూడదు, అది వచ్చిపోకూడదు. మీరు కొంచెం తెలుసుకుంటే అది ఎప్పుడు వస్తుందో కూడా మీకు తెలుసు, పోయినప్పుడు పోయిందని తెలుసు. ఆ విధంగా తెలియటం వల్ల ఎవరికో తెలుసుకుంటే ఈగోకి మాకు స్పేస్ వస్తుంది. ఆహో ఈగో ఇప్పుడు అది, నేను వేరు ఈగో వేరు అనే స్పేస్ వస్తుంది. నేను చిన్న సంభాషణ విన్నాను, ఆ సంభాషణ మీకు అర్థం చేసుకోండి. ఒక ఆయనతోటి ఒక అమ్మగారు చెప్పారు, ఎవరు మీరు ఏమనుకోవాలంటే మాట చెప్పండి. ఆయన సౌమ్యంగా ఉన్నాడు, సౌమ్యంగా ఉన్నట్టు చెప్పాలి. లేకపోతే ఆయన మీరు అప్పుడు అలా మాట్లాడారు, చాలా అహంకారంగా మాట్లాడారండి. మీరు అంత అహంకారం పెట్టినప్పుడు మీలో ఉండి ఉంటారు ఆ సమయంలో ఉండి, మళ్ళీ తర్వాత లేదు, అప్పుడు మాత్రం మీరు అహంకారంగా మాట్లాడారు అని చెప్పిందండి. చెప్తే ఆయన అన్నాడు, అవునమ్మా నేను పంపించేది, ఆ టైంలో అహంకారంగానే నేను మాట్లాడాను, నాకు ఆ సంగతి నాకు అర్థమైంది, తర్వాత నేను తెలుసుకున్నాను అని ఆయన చెప్పాను. చూడండి ఈ సంభాషణలో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆయన వేరు ఆయన అహంకారం వేరు అని తెలియలేదండి. తెలుసుకోవడం దాని ముఖం మీదే రాసి ఉన్నాను. ఆయన వేరు ఆయన అహంకారం వేరు కాకపోతే ఆ
ఎప్పుడు సంతానం. అంటే అర్థం ఏంటి, ఆ టైంలో ఆయన అహంకారం నుంచి స్టెప్ బ్యాక్ చేయలేకపోయాడు, అహంకారంతో పెనవేసుకుపోయినాడు. నేనే అహంకారము, అహంకారమే నేను అన్నట్టుగా పెనవేసుకుపోయాడు. ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంటాడు, ఎవరు అహంకారంగా ఉన్నారు, వీటి గురించి వెళ్ళదు, వాడు అప్పులు వచ్చి వాడు దాన్ని ఉంటాడని ఊరుకుంటుపోయాడు. ఆ తర్వాత సౌమ్యంగా ఉన్నప్పుడు చిన్న అహంకారం ఉంటుంది, కానీ అంతలా పెనవేసుకోలేడు. ఆమె పాయింట్ అవుట్ చేసేది కావు కదా, అప్పుడు అహంకారం చాలా గట్టిగా ఉండేది కదా అని చూడగలిగినాడు. ఆ స్పేస్ వచ్చింది. కాబట్టి మీకు అహంకారమే లేదు అని అనిపిస్తుందంటే ప్రారంభం బాగులేక అలా అనిపిస్తుంది, మీరు తెలుసుకోకపోవడమే అలా అనిపిస్తుంది, తెలుసుకోవాలనే దృఢమైన ఇచ్ఛ మీ ముందు లేకపోవడమే అలా అనిపిస్తుంది. మీరు కనుక ఒకసారి ఆత్మవిచారం ధోరణిలో పడితే అహంకారం నేను ఎలా ఉంటానో అవును కదా, అహంకారం లేదు నేను. అహంకారం అంటే ఏదో ఒక దానితో మమేకమై అలా చుట్ట చుట్టుకున్నట్టు అవ్వాలి. అహంకారం అంటే అది అలాగా కన్స్ట్రిక్ట్ అవ్వాలి. ఇప్పుడు పిండి చెగోడి అంటారు, పిండి చెగోడి కాదు, ఆ పిండిని ఇలా గుండ్రంగా షేప్ వచ్చి ఇట్లా నూనెలో వేస్తే అప్పుడు చెగోడి, పిండిని చెగోడి అయిపో. అలాగే మీ చైతన్యం ఎరుక, మీరు ఎరుక ఎప్పుడు, మీరు ఎరుకయే అయి ఉన్నారు. ఆ ఎరుక ఎందు ఒక సర్కిల్, ఒక కన్స్ట్రక్షన్, అంటే దేవుడో ఒక దాన్ని చుట్టూ పట్టు ఉండడం, ఈ దేహం నాది అయిపోయింది, చెగోడిలాగా అహంకారం వచ్చేసింది, ఈ డబ్బు నాది అహంకారం వచ్చేసింది, దేనితో ఒక దాన్ని చుట్టుకుని అది ఫిక్స్ అయిపోతుంది, అది అహంకారం. కాబట్టి ఆ విధంగా ఒకనొక అజ్ఞానకల్పితమైన తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్, దాన్ని బట్టి పుట్టుతుంది అహంకారం. ఆ తాదాత్మ్యం లేకపోతే పుట్టదు. తాదాత్మ్యం ఒకప్పుడు మన వివేక జ్ఞానంతో సంబంధం లేకుండా దానంతటది ఉండదు, నిద్రలేసుకొనే ఉండదు. తాదా మీరు ఆత్మజ్ఞానం అయ్యారని కాదు, నిద్రలేసుకొనే ఆ మమేకము ఉండదు, అప్పుడు అహంకారం ఉండదు. ఆ తర్వాత మమేకం అయిపోతాం. ఈ అహంకారం అనేది అది ఒక ఎలిమెంట్, అది మీరు కాదు. ఈ సంగతి మీరు తెలుసుకోకపోతే ఈ శ్లోకం నడవదు. ఈ శ్లోకాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఈ విషయాన్ని మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే దత్త అంటే అహంకారంలో అర్థం. కాబట్టి ఒక కర్మను ఉత్పన్నం చేసే ఐదు అంశములలో అహంకారం ఒకటి, ఆ అహంకారము మీరు కాదు. సపోజ్ అహంకారం నేను కాదు అని మీరు తెలుసుకోలేకపోండి, నేను ఉన్నానుగా అంటారు, అది తక్కువ. చూడండి ఎంత సూక్ష్మంగా ఉంటుందో. కాబట్టి అహంకారము నేను కాదు. ఇప్పుడు కర్మ చేస్తారు, కర్మ ఎలాగే చేస్తారు, నేను దేవుడికి పూజ చేస్తాను, దేవాలయానికి వెళ్తాను, ఇదిగో నేను దేవాలయానికి వచ్చాను, చాలా గుర్తుంది. చూడండి ఊళ్ళో దేవాలయానికి వెళ్ళడం మానేసి హోటల్లో వచ్చిన డిగ్రీలు తింటున్నారు, జనాలు అసలు వచ్చే మరీ ఎట్లయిపోయారు. చూడండి నన్ను చూడండి, నేను ఎంత శ్రద్ధగా దేవాలయానికి వచ్చాను. అప్పుడే దేవాలయాలు ఇప్పుడు దేవాలయానికి వచ్చినప్పుడు అంటారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా తల ఉంచి, ఓ దేవా నేను నీకేమో ఈ పువ్వులు ఇస్తున్నాను, ఈ కానుకలను సమర్పిస్తున్నాను, దేవుడు మీరు కానుకలు సమర్పిస్తున్నాను, నేను నీకు పెళ్లి కూడా చేస్తాను, మీరు దేవుడికి పెళ్లి కూడా చేసేస్తాను, మీరు చేయలేని దేవుడు లేదుగా, మనగాడుగా ఒక లక్ష రూపాయలు కూడా టికెట్ కొనేసుకొని దేవుడికి పెళ్లి చేసేస్తాను. సో నేను నీకేమో పెళ్లి చేస్తాను, పెళ్లి చేస్తాను పెళ్లి చేయిస్తాను, ఎక్కి బాబు నేను ఇప్పుడు కానుకలు సమర్పిస్తానండి, నీ హుండీలో ఒక అట్టం వేసేస్తాను, నేను సంపాదించిన దాంట్లో 10% నీకు వేసేస్తాను.
ఇప్పుడు నేను పూజ చేస్తాను, నేను నా భార్య పెట్ల మీద కూర్చుని ఆమె పెట్లు నాకు సోఫాలో కూర్చుని అలవాటే తప్ప పెట్ల మీద కూర్చుని అలవాటు లేదు. కానీ ఇప్పుడు కూర్చుని నేను పూజ చేసేస్తాను. కూర్చోండి, ఆదిమంది కేశవాయ స్వాహ, నెత్తి మీద నీళ్ళు కొనుక్కోండి, నిప్పు కొట్టుకోండి, అనుకోండి, ఆ పేరు చెప్పండి, ఆ గోత్రం ఏమిటండి, ఆ భార్య పిల్లలు సాగు సమస్య బంధుమిత్ర పరివార సమస్య అందరి తరఫున వీడే కర్మ చేసేస్తాం. అలా చేయకూడదు, ఎవరి కర్మ వాళ్ళు ఏడవాలి కానీ అందరి తరఫున వీడి కర్మ చేయకూడదు, కానీ చేసేస్తారు సాగు సమస్య. ఎందుకురా కర్మ అంటే సకల భోగ అవాప్త్యర్థం ధన ధార్మిక సమస్యార్థం అని పెట్టేసి ఎంత అహంకారం వచ్చేసిందో చూసారా, అది ఒక చెవుడి కదండి జంతిక తిరిగి 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 తిరిగి. నేను దేవుడు చూడడానికి వచ్చాను, దేవుడికి నేను కానుకలు ఇచ్చేసాను, దేవుడు పూజ చేసేస్తున్నాను, నాకు ఈ భోగాలు ఇచ్చేస్తాయి, ఎన్ని జంతికలు ఎన్ని తిరుగులు తిరిగి అదిగో ఆ అహంకారం ఏదైతే కలదో అది నీకు పాపిస్తున్నాను అని ముందరు మీరు తెలుసుకుంటేనే ఈ లెక్క అయితే ఈ లెక్క సేపటి చేస్తారు. కారణం ఇంద్రియములు, ఇంద్రియములు ఉండాలి, పూజ చేయాలంటే చేతులు ఉండాలి, ప్రదక్షిణ చేయాలంటే కాళ్ళు ఉండాలి, ప్రార్థన చేయాలంటే నోరు ఉండాలి. ఇంద్రియాలు లేకుండా మీరు ఏం కర్మం చేస్తాం? తర్వాత పృథక్ అనేక రకములైన ఇంద్రియాలు, నేను చెప్పిన ఇంద్రియాలన్నీ వేరువేరు రకములైన ఇంద్రియము, కర్మలు చేయి, చూసేందుకు చూపు ఉండాలి, తినేందుకు చెడు ఉండాలి, ఇవన్నీ లేకుండా కర్మం చేస్తారు కాబట్టి ఇంద్రియములు. తర్వాత ప్రాణశక్తి ఉండాలి, ఇంద్రియంలో ఉంటే కాదు లైఫ్ పవర్ అంటారు, వైటల్ ఫోర్స్. ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ప్రాణాపాన జ్ఞానోదాన సమాన రూపంగా దేహంలో పనిచేస్తూ ఉంటుంది. అనేక కర్మలను అవి ఇప్పుడు గాలి పీల్చుతూ ఉంటారు, గాలి పీల్చకపోతే కర్మ చేయగలరా? చేయలేదు. అది అపాన, గాలి విడవకుండా కర్మ చేయగలరా? చేయలేదు. అది ప్రాణ. తర్వాత మంత్రం చదివేప్పుడు గాలిని ఫిక్స్ చేసి మంత్రం చదువుతారు, అంటే అది ధ్యాన కర్మ. అంటే గాలి పీల్చుకుని నిద్రపెట్టే సందర్భంలో ఇంకా పీల్చడము నిద్రపెట్టడము లేనప్పుడు మంత్రాన్ని చదువుతారు, అది ధ్యాన కర్మ. లేకపోతే ప్రాణాయామం అది చేసినప్పుడు గాలిని లోపల బంధించి పెడతారు, లేకపోతే బయట బంధిస్తారు, అది ధ్యాన కర్మ. రక్త ప్రసారం అవుతూ ఉంటుంది, అది సమాన కర్మ. పైకి పైకి ఆవు లింత తుమ్ము ఇలాంటివిలో ఉంటాయి, అది ఉదాహరణము. ఈ ఐదు లేకుండా కదా మీరు కర్మ చేయగలుగుతారు. ఈ ఐదు నిరంతరము ఆ దేహంలో ఉండి వాటి కర్మలను చేస్తూ ఉంటాయి, రక్త ప్రసారం అవుతూ ఉంటుంది, హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది, కాళ్ళు అవుతూ ఉంటుంది, బయట వస్తుంది, ఇవన్నీ అవుతూ ఉంటే మీరు పూజ చేయండి. వీటిలో ఏ ఒక్కటి పక్కన వచ్చిన కుండు పడినా పూజాలేదు ఏమి లేదు, మీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ చేష్టలన్నిటినీ చేస్తూ ఉండే ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఒక ఎలిమెంట్. అది లేదే కర్మ ఉండదు. ముఖ్యంగా కర్మ చేసేవాడికి, శ్రద్ధగా కర్మ చేసేవాడికి ప్రాణశక్తి గట్టిగా ఉండాలి. పీఠం వేసుకుని కూర్చోవాలి, ఒక గంట సేపు కూర్చో, గంట ఏమిటి 5 గంటలు 6 గంటలు కూర్చోవాలి. 5 నిమిషాలు కూర్చోలేని వాడు కర్మ ఏం చేస్తుంది? మంత్రాలు చదవాలి. గంటలు నొప్పి అనేవాడు ఇంకా కర్మ ఏం చేస్తుంది? సో నేను కాఫీ టిఫిన్ లేకుండా ఉండలేదు అన్నవాడు కర్మ చేయలేడు. ఏమి తినకుండా కర్మ చేయాలి. శరీరంలో అంగ బలము ప్రాణశక్తి ఉండాలి కాబట్టి అది ఆ ప్రాణశక్తిని కూడా ఒక అంశము, కర్మని నిష్పన్నము చేసే వాటిలో అదొక అంశము. ఇంకా 4, 5వ దైవం. దైవం అంటే దేవుడని కాదు, వైదికము కూడా వేదానికి యథోక్తమైన విచారం గీత కూడా. దైవం అంటే దేవతలు, చుట్టూ సృష్టి ఎందుండే దేవతలు, ఆ దేవతలే మన దేహం కూడా ఉన్నారు. ఆ దేవతల అనుగ్రహం ఉండాలి. సూర్యుడు ఉదయం చాలా కలదు, ఆ సూర్యుడు మీరు సూర్యుడికి దేవత, ఆయన అనుగ్రహం.
గ్రహిస్తేనే చూపు. కాబట్టి బయట ఉదయించాలి, లోపల దేవతగా అనుకు చూపు అనుగ్రహించాలి. చంద్రుడు బయట ఉదయించాలి, లోపల మనస్సును అనుగ్రహించాలి. అగ్ని ప్రకాశించాలి బయట, లోపల వాగింద్రియము బలం చేయాలి. ఇంద్రుడు వర్షాన్ని బయట ఇవ్వాలి, లోపల చేతులకి పట్టిందని ఉండవలసి. ఈ రకంగా ఈ దేవతలందరూ కలిసి మనకి సహకారం చేస్తేనే మనం కర్మ చేయగలుగుతాం. ఆ దేవతలందరూ బయట లోపల కూడా ఉంటాయి, అవే దేవతలు. ఆ సమూహమునకు దైవము అని పేరు. ఈ దైవము యొక్క అనుగ్రహం లేకుండా కర్మం ఉంటుంది. ఉదాహరణకు సూర్యకాంతి లేకుండా, అగ్ని లేకుండా, చంద్రుడు లేకుండా, భూమి లేకుండా ఎన్ని దేవతలు కర్మ ఉండదు. కాబట్టి ఇన్ని అంశములు కలిసి కర్మ నిష్పన్నముతో పోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ కర్మంతా నేను ఒక్కడే చేసేస్తున్నాను అని అనుకోవడం చాలా తప్పు కదండి. సో కర్మ అనేక రకాలుగా ఉంటుంది. స్థూల కర్మలు, సూక్ష్మ కర్మలు, చేతులతోటి పదార్థములతో చేసే స్థూల కర్మ. సూక్ష్మ కర్మ అంటే జపము, మనస్సుతో భావన చేయడం, ఉపాసన, అది సూక్ష్మ కర్మ. తర్వాత కాయిక, వాచిక, మానసిక, చేతులతో దేహంతో చేసేవి, వాగింద్రియముతో చేసే కర్మలు, జపాలు, మనస్సుతో చేసే ఉపాసన, విహిత నిషిద్ధ అంటే చేయమని శాస్త్రం బోధించే కర్మలు, చేయవద్దని చెప్పే కర్మలు. ఇన్ని కర్మలకి కూడా ఈ మీమాంస, ఈ విచారణ సమానంగా వర్తిస్తుంది. ఓకే, ఏ కర్మ అయినా సరే ఒకే ఒక ఐటమ్తో అది జరగదు. ఐదు సమకూర్తే కానీ కర్మ జరగదు. నేను పెళ్లి చూపుల దృష్టాంతం చెప్పాను కదా, ఇంతకు ముందు క్లాసులో పెళ్లి చూపుల దృష్టాంతం విలే. గ్రామంలో పెళ్లి చూపులు అయ్యాయంటే మొత్తం గ్రామం అంతా ఇవ్వాల్సి ఉంటుంది అంటాం. ఒకడు పశువులను అక్కడ కడతాడు, ఇంకొకడు బండి అక్కడ కడతాడు, ఇంకొకడు పల్లకి అక్కడ కడతాడు, ఇంకొక అమ్మగారు పట్టు వస్త్రములను ఆభరణములను సమకూరుస్తారు. పెళ్లి కూతురికి ఆభరణాలు పెట్టేస్తారు. కంటే కంటే అసలు పేరు కంటే ప్రధానం మరొకటి మంగళసూత్రాలు మినహాయించి మిగతా ఆభరణాలన్నీ పెళ్లి కూతురు ఒడ్డు మీద ఉంటాయి. ఆ వీడు పెళ్లి కూతురు వాళ్ళు ఇలా వెళ్ళగానే ఎవరి ఆభరణాలను వాళ్ళు తీసేస్తారు. సో పెళ్లి చూపులు సిద్ధించాలంటే ఇన్ని అంశములు ఒక్కొక్కటి చేరాలి, అప్పుడే పెళ్లి చూపులు అవుతాయి. అదేవిధంగా జాతి సేవే ఒక కర్మ సిద్ధించాలంటే ఇగో ఇన్ని ఒక చోటకి చేరితే కానీ కర్మ సిద్ధించదు. కాబట్టి ఈ ఐదు కలిసి కర్మ సిద్ధిస్తుంది. చిత్రం ఏంటంటే ఈ ఐదింటిలో ఆత్మ లేదు, అదంటే అహంకారం ఆత్మ కాదు. ఈ విచారం అలా జాగ్రత్తగా గర్భించాలి. దగ్గర విచారం వర్షకాలండి అధిష్టానం, అధిష్టానం అన్నదానికి ఇంగ్లీష్ అనువాదము బేస్ బేస్ పునాది దేహం. ఇలాగా ఇచ్చా ద్వేష సుఖ దుఃఖ జ్ఞానాదీనాం అభివ్యక్తే ఆశ్రయ అధిష్టానం శరీరం. అధిష్టానం అంటే శరీరం. అధిష్టాన శబ్దానికి అర్థం శరీరం అని కాదు, అధిష్టాన శబ్దానికి అర్థం ఆశ్రయం. ఇప్పుడు ఈ మైకుల రెండింటికి, ఈ రికార్డులకి, ఈ ప్లాస్క్కి, ఈ పుస్తకానికి, నా చేతులకు అధిష్టానము ఇట్టేరు. అదేవిధంగా కోరిక ప్రకటన అవ్వాలి, ఇచ్చ అభివ్యక్తి అంటే ప్రకటన అవ్వాలి. ప్రకటన అవ్వాలంటే దేహం అవ్వాలి. దేహం అయితే కోరిక ప్రకటన కాదు. ఉదాహరణకు నిద్రపోతున్నారనుకోండి, కోరిక ప్రకటన కాదు. చేతనే సమాజంలో ఏమైనా విశ్వాసములు ఉంటాయి, ఆ విశ్వాసములు సరైనవి కావు. మీరు శాస్త్రీయమైన దృష్టిని అలవరుచుకుంటే ఈ విశ్వాసములన్నీ కూడా తప్పు తెలుసుకుంటుంది.
ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, ఆ పోయినా ఇంకా అక్కడే ఉన్నాడు, మనం ఇచ్చినటువంటి దానికోసం ఎదురు చూస్తున్నాడు, అయితే మనం ఇచ్చింది ఆయన సరిపడలేదు అంతే దాని కోపంగా ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను ఎవరైనా పోయినా కొడుకులు వాళ్ళు కూతుళ్ళు వాళ్ళు వీళ్ళు పనులన్నీ మానేసి సెలవులు పెట్టుకుని ఆ ఊళ్ళో పోతుంటారు. పది రోజులు పది రోజులు కర్మ వీళ్ళు చేసి కర్మే ఉండదు, ఆ కర్మ దాకా రోహిత పడుతూ ఉంటారు. వీళ్ళు జరిగిన వీళ్ళు చేసి లేదు ఎటు వచ్చి కాఫీలు టీలు తాగుతూ గారెలు ఉంటాయి, ఇంతరోజు గారెలు ఉంటాయి, ఆ గారెలు చూపిస్తూ చెట్టుతో సహా అల్లం పచ్చని ఇవన్నీ ఉంటాయి, పిలిస్తూ ఖాళీగా పడుతుంటారు. అట్ట పోయిన ఆయన ఒక పది ఎకరాల భూమి, ఒక కొంత బంగారం, కూరాలు, పశువులు, తర్వాత మంచాలు, కొంచాలు ఇవన్నీ పెట్టుకుంటారు. వీటిని పంచుకోవడం గురించి వీళ్ళు ఎదుర్కొస్తూ ఉంటారు. ఆ గారిని పూజిస్తూ ఈ పంపకాలను వ్యాఖ్యానం చేస్తూ మధ్యలో మా నాన్న ఆడపిల్లలు కూడా నాలుగు కొంచాలు పూజిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది అని అన్నారు. అంటే ఒక పెద్ద ఐదు సార్లు నుంచి ఈ ఆడపిల్లని కట్టి ఉండండి, ఆడవాళ్ళు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, దాన్ని చేయడం ఒప్పించడం తప్ప భూమి విషయాలు మాట్లాడాలంటే కర్ర పట్టుకుంటాను అని ఒక ఆయన లేస్తారు. ఇది అదే నడుస్తూ ఉంటుంది. ప్రాచీన కుటుంబాలు ఇలా ఎడిషన్ ఒకవైపుమో కర్మ పూజలు మడి కడి ఇంకోవైపుమో ఇంకో కేవలం ఇదంతా చూసి ఆశ్చర్యపరుస్తుంది. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఆ పోయిన ఆయన ఉన్నాడు సరే, ఆయన ఈ కోరుకుంది ఆ కోరుకుంది ఆయన ఆ కోరికను ప్రకటిస్తున్నాడు అనే మాటలన్నీ కూడా సూపర్ స్టిషన్. ఎందుకంటే ఆయన కోరికను ప్రకటన కాదు, ఎందుకంటే దేహం ఉన్నప్పుడు మాత్రమే కోరిక ప్రకటన. ఆయన దేహం లేదు, దేహం లేదు, దేహం ఉండాలి, ఎక్కడికో పోయాడు, ఇంకేదో దేహం పట్టుకుంటాడు. ఆ దేహంలో ఆ కోరిక వస్తుంది, ఆ దేహానికి సంబంధించిన కోరిక వస్తుంది. అంతే తప్ప నువ్వు గుర్ర దేహంలో పడ్డాడు అనుకోండి, ఉలవలు తినాలని కోరుకుంటాడు తప్ప వీళ్ళకి భూమి ఇవ్వాలని ఇవన్నీ అంధవిశ్వాసం ఇచ్చ. అలాగే ద్వేషం, ఎవరి మీద కోపం ప్రకటన అవ్వాలని కూడా దేహం కావాలి. మన ఆమె కోపం వచ్చినట్టుంది ఇవాళ కాపు అన్నం జరగలేదు. కాకి సంశయాత్మ అన్నదానికి దృష్టాంతం. కాకి పావురం, పావురం ఈ చేతిలో మీద ఉరికి ఆ చేతిలో కొడికి పాలతో ఇక్కడ పోకి ఆ గింజలు ఎత్తుకుంటుంది. దానికి మొహమాటం లేదు పావురం మీద పడి ఎత్తుకు. కాకి మీరు ఎంత దూరంలో పెట్టి ఎంత దూరం వెళ్ళినా దానికి డౌటే, అది ఇటువంటి ఊరుతుంది తప్ప రాదు. అది చూసేందుకు మా నాన్న కోరిక తీరలేదు, అంతైతే కాకి అలా ఉందని అన్నాము. కబీర్ దాస్ అన్నాడు, తండ్రి బతుకున్నప్పుడు తను తిండి పెట్టలేదు, పోయిన తర్వాత కాకులకి వెతుకులు ఎదుగుతున్నాడు. అది కబీర్ దాస్ అన్నాడు. ఆయన అన్నాడు అలానే చెప్పాడు దోహ. కాబట్టి కోపం ప్రకటన అవ్వాలన్నా, కోరిక ప్రకటన అవ్వాలన్నా, సుఖానుభవం కలగాలన్నా, దుఃఖానుభవం కలగాలన్నా, ఏదైనా విషయం తెలియాలన్నా, జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు తెలియడం, ఏది తెలియాలన్నా లేక తెలియకుండా అజ్ఞానంలో ఉండిపోవాలన్నా కూడా దేహం ఉండాలి. దేహము లేదే ఇవేమీ ఉండదు. కాబట్టి దేహమునకు అధిష్టానము ఆశ్రయము అని పేరు పెట్టుకుంటా ఎంతయూ తగి ఉన్నది. కారణం ఏమంటే ఇచ్చాద్వేష సుఖ దుఃఖ జ్ఞానములు కర్మకి అవసరం, అవి వాటిలో కొన్ని కానీ అన్నీ కానీ అవసరం కాదు. దుఃఖం వద్దు బాబోయ్ అని కర్మ చేస్తారు, సుఖం కావాలని కర్మ చేస్తారు, ఏది కోరి కర్మ చేస్తారు, కర్మ ఇలా చేయాలి అని తెలుసుకొని కర్మ చేస్తారు. ఇవన్నీ దేహం ఉన్నప్పుడు మాత్రమే ప్రకటన.
భోక్త అంటే అహంకారము భోక్త. భోక్త అనే పదానికి మీరు చూసుకోండి, మనుషుల ప్రవృత్తిని మీరు చూసుకోండి. మన ఎవరి ప్రవృత్తిని వాడు చూసుకోవచ్చు, సమాజంలో ఉండే ప్రవృత్తిని కూడా చూసుకోవచ్చు. ప్రతి మనిషి భోక్త. ఈ భోక్తను మీకు తెలుసుకోండి. హోటల్లో ప్రవేశిస్తున్నాను అనుకోండి, ఏమిటంటారు వాడు ఎవరు ఉంటాడు భోక్తే కదా. ఇప్పుడు స్కోట్ మీద కార్మీద వెళ్తాం, లేకుండా బాగా హోటల్ ఉడిపి అని కనబడుతుంది అనగానే ఆ కారు పార్క్ చేసి ఆ కారు పార్కింగ్ వేసుకుని అక్కడ పెట్టి నడిచి వెళ్ళి సీట్ లేకుండా వెయిట్ చేసి కూర్చుని ఆకరించి ఇది ఎవరు ఈ పనులన్నీ చేసేది ఎవరు. కాబట్టి కర్తని కర్త అయిన వాడు భోక్త అయిన వాడు అవుతాడు. భోక్తయే కర్త అవుతూ ఉంటాడు. దేవాలయానికి వెళ్ళి పురోహితులతో మాట్లాడితో మాట్లాడి ఆయన పైసలు ఇచ్చి సామగ్రి మోసుకెళ్ళి పట్టుబడి పట్టుకు వెళ్ళి పువ్వులన్నీ పట్టుకెళ్ళి పూజాది చేసి హడాలు చేస్తూ ఉంటాడు. అయితే వీడు ఎవరు అంటారు, దేవుడి మీద ప్రేమతో చేస్తున్నాడు ఇవన్నీ భోక్త. అంతేతనే ప్రసాదం భక్షయతి మొట్టమొదటి మాట ఏంటి. సో ఆ కర్మ యొక్క ఫలమును ప్రసాదం సరే ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించుకోవటం ఇదో ఇంత తాపత్రయపడుతూ ఉంటాడు. వాడు చూడడానికి కర్తలా ఉంటాడు కానీ వాడు లోపల భోక్త. భోక్తయే కర్త, అది ఏ అహంకారము అని శంకరులు అహంకారము అనలేదు అని భోక్తృశబ్దం భోక్త కర్త అనేది అహంకారము యొక్క మౌలిక లక్షణం. ఇంట్లో ఇంకో రహస్యం, కర్త అహంకార లక్షణమే కానీ కర్త కంటే ఎక్కువ భోక్త అహంకారం. అంచేతనే మీరు కనుక భోక్తృత్వాన్ని విడిచిపెట్టేస్తారు. భోక్తృత్వాన్ని ఎలా విడిచిపెడతారు, ఫలమునందని ఆసక్తిని విడిచిపెట్టారు. మళ్ళీ కర్మయోగ దగ్గరికి వచ్చేసాం. ఫలతృష్ణ, ఫలమునందని ఆసక్తి నాకు భోక్తు. కర్మను చేస్తాను నేను మానేయను, కర్మను మానేస్తానని మీరు అనుకోకండి, కర్మ చేసేస్తాను. నాకు ఫలమునందు ఆసక్తి భోక్తు. కర్మం నేను వాటి కాస్తే మా ఫలేషు కదా, కర్మ చేసేస్తాను. అంటే ఏమైపోయినప్పటికీ భోక్తని వాడు దోషించారు, అంటే భోక్తృత్వం పోయింది. భోక్తృత్వం పోయాక కర్తృత్వం ఎంతో సేపు నిలబడదు. అంచేతనే కర్త దగ్గర శంకరుడు భోక్తను ప్రవేశపెట్టారు. ఎవరండి భోక్త అంటే అహంకారం, ఆత్మ కాదు, ఆత్మభోక్త కాదు, అహంకారమే భోక్త, అహంకారమే కర్త. అహం కరోమి ఇది అహంకార, చేసేది నేను, దేని కోసం భోగం కోసం. చిత్రం ఏంటంటే లోక వ్యవహారంలోనూ భోగమే, తర్వాత కర్మ వ్యవహారం పూజాది వ్యవహారంలో కూడా భోగమే. కర్మను చూసి కంగారు పడుకోకూడదు, ఇది ఇదే పరమార్థం అనుకోకూడదు. ఎందుకంటే కర్మలో భోగాంశం చాలా గట్టిగా ఉంది, అది పరమార్థంలో ఉంది, అది అహంకారాన్ని పెంచి పోషించే ఉంది తప్ప పరమార్థం కాదు. కాబట్టి అలాగా కంగారు ఉండకూడదు, కర్మను చూడగానే మీరు బాగుండేది దాన్ని అడుగుతున్నారు. కర్మను మీరు భోగతృష్ణని విడిచిపెట్టి చేసే విధంగా కర్మ నిత్యకర్మ దాని మాట చెప్పండి, అది వేరే మా సమాజం, అది మనిషిని ఉద్ధరించే సమాజం. అంతే తప్ప భోగతృష్ణతో మీరు కర్మను చేసేస్తే మీరు గొప్పవారు అయిపోరు. స్వర్గం కోసం ఎక్కువ చేస్తే గొప్పవారు ఎలా ఉంటారు, డబ్బు ఖర్చు పెట్టి భోగాలను భరించేవాడు వాడు తక్కువ వాడు. స్వర్గం కోసం ఎక్కువ చేసేవాడు గొప్పవాడు ఎలా ఉంటారు, అవరు అందరూ ఒకటే ఉంటారు. ఒకడు ఇక్కడి భోగానికి పోయాడు, ఇంకోడు అక్కడికి పోగాడు. ఇది ప్రాక్టికల్ ఫెలో, అతను ఇమాజినేటివ్ ఫెలో. ప్రాక్టికల్ ఫెలో అంటే నాకు ఇక్కడ భోగమే కాదు, అక్కడ వస్తుంది అక్కడ నాకు ఉంది ఇక్కడే కావాలి. ఇది వెరీ ప్రాక్టికల్. ఈయన ఇమాజినేటివ్, ఇక్కడ భోగం మీద అలాంటి అది చెందాది ఇదిగా ఉంటుంది.
ప్రస్తుతానికి ఊహ ఊహాజనితమేట. ఇప్పుడు ఒక 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 చాక్లెట్ కావాలా, లేదా రేపు 5 చాక్లెట్లు కావాలా పిల్లలకి? ఆ పిల్లల్లో ఒకడు ఉంటాడు, నాకు ఇప్పుడు ఒకటి ఇచ్చేదాన్ని వాడుకుంటాడు, వాడు గుర్తు చూసుకుని వేసుకుంటాడు. ఇంకొకడు ఊహ లక్షణం ఉన్న వాడు ఉంటాడు, నాలాంటి ఉంటాడు ఒకటి, వాడు గుర్తుంటాడు. ఇప్పుడు ఒకటి తినేస్తే 4 కష్టపడుతుంది కదా. ఇద్దరు భోక్తలే, అది పాయింట్ ఈజ్ ఇద్దరు భోక్తలే. కాబట్టి ఈ భోక్త ఒకడు ఒక ప్రధానమైన అంశము.